సామాజిక విప్లవ యోధుడు కామ్రేడ్ మారోజు వీరన్న 23వ వర్ధంతి వేడుకలు గనంగా నిర్వహిస్తున్నట్లు సామాజిక న్యాయ కేంద్రం వ్యవస్థాపకులు వై కోటేశ్వర తెలిపారు. శుక్రవారం గుంటూరులోని SHPOL ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మారోజు వీరన్న వర్ధంతి పోస్టర్ను ఆవిష్కరించి కోటేశ్వరరావు భగత్ సింగ్లు మీడియాతో మాట్లాడారు. మారోజు వీరన్న పూలే అంబేద్కర్ కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలను అన్వయిస్తూ కులవర్గ సిద్ధాంతాన్ని రూపొందించి సమసమాజ నిర్మాణం కోసం కృషి చేశారని కొనియాడారు. ఆయన 23వ వర్ధంతి సందర్భంగా మే 16న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మే 28న గుంటూరులోని సిపిఎం కార్యాలయంలో సెమినార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కామ్రేడ్ మాలోజీ వీరన్న గారి యొక్క వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లో మే 16వ తేదీ జరగబోయేటువంటి సభకి ఈ యొక్క కరపత్రాలు అందించమని చెప్పేసి ముందుకు పంపించడం, ఈ మాలోజీ వీరన్న యొక్క సిద్ధాంతాన్ని ప్రజల్లో తీసుకెళ్లి మరో రాజ్యాధికార పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి పిలుపునిస్తున్నటువంటి సంఘ నాయకులు, అట్లాగే పెద్ద ఎత్తున ఉద్యమించేటువంటి సంఘాలన్నీ కూడాను అభ్యుదయ భావాలు కలిగిన సంఘాలన్నీ కూడా ఏకం కావాలని చెప్పేసి పిలుపునిస్తూ ఈ యొక్క సభలను జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతున్నాను. ప్రవేశపెట్టినటువంటి ఒక గొప్ప పూజేవాది, అంబేద్కర్ వాది, కార్ల్ మార్క్స్ వాది అయినటువంటి కామ్రేడ్ మారోజు వీరన్న అనే పాలక వర్గాలు 91 మే 16వ తేదీన ఎన్కౌంటర్ ముసుగులో చంపేశారు. 23వ వర్ధంతి రేపు మే 26న రానున్నది. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలంగాణలో హైదరాబాద్ లో ఈ నెల 16న సౌర విజ్ఞాన కేంద్రంలో వర్ధంతి సభ జరగనుంది.